పోస్టర్లు వెలిసాయి అంటే వరంగల్ ఒక పెను సంచలనం కలిగేది. అది మావోయిస్టుల పోస్టర్లు అనేది ఒక భావన ఉండేది. కానీ ఇవాళ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పోస్టర్లు వెలిసాయి అంటే అవి ఎక్కడ పోస్టర్లు అంటూ అందరు ఆసక్తిగా తెలిగిస్తున్న పరిస్థితుల్లో జనగామ లోపల ఇవాళ యాదగిరి రెడ్డి జరిగిన పరిణామాలన్నీ కూడా ఒకవైపు వివిధ రకాలుగా అందరికి ఆలోచన కలిగిస్తున్న తరుణం లోపల ఇవాళ పల్లా రాజేశ్వర రెడ్డికి టికెట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పల్లా రాజేశ్వర రెడ్డికి ఓటు వేయాలి, ఆయనకు మద్దతు తెలపాలని చెప్పేసి ఒకవైపు పోస్టర్లు వెలిసాయి. దానికి ప్రతిగా ఇక్కడ స్థానికులకు మాత్రమే ఓటు వేయాలి, స్థానికులకు మద్దతుగా నిలబడాలి అని చెప్పేసి మరో పోస్టర్లు వెలిచాయి. అయితే ఈ ఈ పోస్టర్లు కాంగ్రెస్ కు అనుకూలంగా వెలిచాయి. కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి ఓటు వేయాలనే కోణం లోపల పోస్టర్లు వెళ్ళడం ఇక్కడ పెద్ద సంచలనం కలిగిస్తుంది. ఇదేంటి, ఒకవైపు పల్లా రాజేశ్వర రెడ్డికి పోస్టర్లు వెలిస్తే స్థానికేతరులకు ఇయ్యొద్దు, స్థానికులకే ఇవ్వాలని చెప్పేసి పోస్టర్లు వెళ్ళడం అని చెప్పి ఇక్కడ పెద్ద చర్చనీయాంశమైంది. అయితే ఈ పోస్టర్లు ఎవరు వేసి ఉండవచ్చు అనేది కూడా ఒక డిస్కషన్ తావిస్తుంది. ఇది ఖచ్చితంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వేయించి ఉన్నట్టు ఉన్నాడు, ఎందుకంటే తనకు టికెట్ ఇవ్వకుండా ఇవాళ పల్లా రాజేశ్వర రెడ్డికి ఇవ్వడం అనేది ఆగ్రహంతో ఉన్నాడు కాబట్టి తను వేయించాడనే ఒక కోణం లోపల ఇక్కడ డిస్కషన్ అనేది పెను సంచలనంగా మారింది. ఎందుకంటే పల్లా రాజేశ్వర రెడ్డి హన్మకొండ జిల్లా వేలేరు గ్రామానికి చెందిన వ్యక్తి, ఇక్కడ స్థానికేతరుడు. అయితే స్థానికుడు కాదు, స్థానికుడు కానప్పుడు ఇక్కడ ప్రజల సమస్యలు, ప్రజలకు మద్దతుగా నిలవడంలో గానీ ప్రజలకు ఎలాంటి అభిష్టాలు ఉంటాయి, వాళ్ళకి ఏం కావాలి ఏందనేది తెలిసే అవగాహన ఉండదు. కాబట్టి స్థానికులకు గెలిపిస్తేనే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ప్రతిసారి ఏ సమస్య వచ్చినా స్థానికంగా ఉంటారు, అందుబాటులో ఉంటారు, కాబట్టి వారికి సమస్యల్ని పరిష్కరిస్తాడు అని చెప్పేసి ఇవాళ అందరు కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఇవాళ స్థానిక ఏదైతే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఉన్నాడు, తనకి అందరికి తెలిసిన విషయమే భూ కబ్జా అని చెప్పేసి తన కూతురే ఇట్లా తప్పులు చేశాడని చెప్పేసి ఏదైతే ఎన్ని వార్తల విషయంలోనే దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ అతనికి టికెట్ ఇవ్వలేదన్న ఒక విషయం అందరికి తెలిసిన విషయమే. కానీ ఇవాళ పల్లా రాజేశ్వర రెడ్డికి ఇవ్వడం వల్ల, తనకు ఆర్టీసీ చైర్మన్ ఇవ్వడం వల్ల తన టికెట్ కోల్పోయిన కసి అనేది ఉంది. కాబట్టి తన వేశాడని చెప్పి ఇక్కడ గుసగుసలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి అనుకూలంగా వేశాడు అనే ఒక చర్చ అనేది ఇక్కడ జరుగుతా ఉంది. అయితే మొత్తం మీద ఎవరేశారు అనేది ఇక్కడ తెలియని పరిస్థితి, స్పష్టంగా తెలియని పరిస్థితి. మొత్తానికి అయితే అందరి లోపల ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఒక పార్టీలో ఉండి ఇలా చేయడం అనేది సమంజసమా కాదా అనేది పక్కకు పెడితే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం అనేది మనసులో ఉన్న కసి కొద్ది ఇలా చేస్తున్నారు అనేసి ఇక్కడ చెవులు కొట్టుకుంటున్న పరిస్థితి. మొత్తానికైతే ఏ క్యాండిడేట్ ఇక్కడ నిలబడతాడు, ఎవరు గెలుస్తారు ఏందనేది విషయం పక్కకు పెడితే మాత్రం పోస్టర్ల కలకలం మాత్రం ఇక్కడ విచిత్రంగా అందరి లోపల అందరి నోళ్ల లోపల ఇవాళ ఒక హాట్ టాపిక్ గా నడుస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. మొత్తానికైతే ఎన్నికలు దగ్గర సమీపిస్తున్న వేళ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం అనేది ఆసక్తికరంగా ఉంది. రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ఈ జనగామ నియోజకవర్గం మీద దృష్టి సారించి ఇక్కడ పరిస్థితులను వాచ్ చేస్తున్నారు అనేసి అందరు కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. చూద్దాం ఏమైతుందో, నెక్స్ట్ ఏం జరగనుంది, అసలు ఎవరు వేశారు పోస్టర్లు అనే విషయం కూడా స్పష్టత కూడా రావాల్సింది ఉంది. ఈ పోస్టర్ల రాజకీయం ఎంత మేరకు ఎవరికి ఉపకరిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజధాని నరేంద్ర ఆర్టీ న్యూస్ వరంగల్. ఇవాళ చూసినాం పోస్టర్లు వెలిసాయి అంటే వరంగల్ లో ఒక పెను సంచలనం కలిగేది. అది మావోయిస్టుల పోస్టర్లు అనేది ఒక భావన ఉండేది. కానీ ఇవాళ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పోస్టర్లు వెలిసాయి అంటే అవి ఎక్కడ పోస్టర్లు అంటూ అందరు ఆసక్తిగా తెలిగిస్తున్న పరిస్థితుల్లో జనగామ లోపల ఇవాళ
గురిడి యాదగిరి రెడ్డికి జరిగిన పరిణామాలన్నీ కూడా ఒకవైపు వివిధ రకాలుగా అందరికి ఆలోచన కలిగిస్తున్న తరుణం లోపల ఇవాళ పల్లా రాజేశ్వర రెడ్డికి టికెట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పల్లా రాజేశ్వర రెడ్డికి ఓటు వేయాలి, ఆయనకు మద్దతు తెలపాలని చెప్పేసి ఒకవైపు పోస్టర్లు వెలిసాయి. దానికి ప్రతిగా ఇక్కడ స్థానికులకు మాత్రమే ఓటు వేయాలి, స్థానికులకు మద్దతుగా నిలబడాలి అని చెప్పేసి మరో పోస్టర్లు వెలిచాయి. అయితే ఈ ఈ పోస్టర్లు కాంగ్రెస్ కు అనుకూలంగా వెలిచాయి. కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి ఓటు వేయాలనే కోణం లోపల పోస్టర్లు వెళ్ళడం ఇక్కడ పెద్ద సంచలనం కలిగిస్తుంది. ఇదేంటి, ఒకవైపు పల్లా రాజేశ్వర రెడ్డికి పోస్టర్లు వెలిస్తే స్థానికేతరులకు వియ్యొద్దు, స్థానికులకే ఇవ్వాలని చెప్పేసి పోస్టర్లు వెళ్ళడం అని చెప్పి ఇక్కడ పెద్ద చర్చనీయాంశమైంది. అయితే ఈ పోస్టర్లు ఎవరు వేసి ఉండొచ్చు అనేది కూడా ఒక డిస్కషన్ తావిస్తుంది. ఇది ఖచ్చితంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వేయించి ఉన్నట్టు ఉన్నాడు, ఎందుకంటే తనకు టికెట్ ఇవ్వకుండా వాళ్ళ పల్లా రాజేశ్వర రెడ్డికి ఇవ్వడం అనేది ఆగ్రహంతో ఉన్నాడు కాబట్టి తను వేయించాడనే ఒక కోణం లోపల ఇక్కడ డిస్కషన్ అనేది కొన్ని సంచలనంగా మారింది. ఎందుకంటే పల్లా రాజేశ్వర రెడ్డి హన్మకొండ జిల్లా వేలేరు గ్రామానికి చెందిన వ్యక్తి, ఇక్కడ స్థానికేతరుడు. అయితే స్థానికుడు కాదు, స్థానికుడు కానప్పుడు ఇక్కడ ప్రజల సమస్యలు, ప్రజలకు మద్దతుగా నిలవడంలో కానీ ప్రజలకు ఎలాంటి అభిష్టాలు ఉంటాయి, వాళ్ళకి ఏం కావాలి ఏందనేది తెలిసే అవగాహన ఉండదు. కాబట్టి స్థానికులకు గెలిపిస్తేనే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ప్రతి సారి ఏ సమస్య వచ్చినా స్థానికంగా ఉంటారు, అందుబాటులో ఉంటారు, కాబట్టి వారికి సమస్యల్ని పరిష్కరిస్తాడు అని చెప్పేసి ఇవాళ అందరు కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఇవాళ స్థానిక ఏదైతే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఉన్నాడో తనకి అందరికి తెలిసిన విషయమే భూ కబ్జా అని చెప్పేసి తన కూతురే ఇట్లా తప్పులు చేశాడని చెప్పేసి ఏదైతే ఎన్ని వార్తలు మీ విషయంలోని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ అతనికి టికెట్ ఇవ్వలేదన్న ఒక విషయం అందరికి తెలిసిన విషయమే. కానీ వాళ్ళ పల్లా రాజేశ్వర రెడ్డికి ఇవ్వడం వల్ల, తనకు ఆర్టీసీ చైర్మన్ ఇవ్వడం వల్ల తన టికెట్ కోల్పోయిన కసి అనేది ఉంది కాబట్టి తనే వేశాడని చెప్పి ఇక్కడ గుసగుసలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి అనుకూలంగా వేశాడు అనే ఒక చర్చ అనేది ఇక్కడ జరుగుతా ఉంది. అయితే మొత్తం మీద ఎవరేశారనేది ఇక్కడ తెలియని పరిస్థితి, స్పష్టంగా తెలియని పరిస్థితి. మొత్తానికి అయితే అందరి లోపల ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఒక పార్టీలో ఉండి ఇలా చేయడం అనేది సమంజసమా కాదా అనేది పక్కకు పెడితే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం అనేది మనసులో ఉన్న కసి కొద్దీ ఇలా చేస్తున్నారు అనేసి ఇక్కడ చెవులు కొడుకుంటున్న పరిస్థితి. మొత్తానికి అయితే ఏ క్యాండిడేట్ ఇక్కడ నిలబడతాడు, ఎవరు గెలుస్తారు ఏందనేది విషయం పక్కకు పెడితే మాత్రం పోస్టర్ల కలకలం మాత్రం ఇక్కడ విచిత్రంగా అందరి లోపల అందరి నోళ్ల లోపల ఇవాళ ఒక హాట్ టాపిక్ గా నడుస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. మొత్తానికైతే ఎన్నికల దగ్గర సమీపిస్తున్న వేళ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం అనేది ఆసక్తికరంగా ఉంది. రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ఈ జనగామ నియోజకవర్గం మీద దృష్టి సారించి ఇక్కడ పరిస్థితులను వాచ్ చేస్తున్నారు అనేసి అందరు కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. చూద్దాం ఏమైతుందో, నెక్స్ట్ ఏం జరగనుంది, అసలు ఎవరు వేశారు పోస్టర్లు అనే విషయం కూడా స్పష్టత కూడా రావాల్సింది ఉంది. ఈ పోస్టర్ల రాజకీయం ఎంత మేరకు ఎవరికి ఉపకరిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజధా నరేంద్ర రాజ్ న్యూస్ వరంగల్. ఇవాళ చూసినాం పోస్టర్లు వెలిసాయి అంటే వరంగల్ ఒక పెను సంచలనం కలిగేది, అది మావోయిస్టుల పోస్టర్లు అనేది ఒక భావన ఉండేది. కానీ ఇవాళ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పోస్టర్లు వెలిసాయి అంటే అవి ఎక్కడ పోస్టర్లు అంటూ అందరు ఆసక్తిగా తెలిగిస్తున్న పరిస్థితుల్లో జనగామ లోపల